అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్ కు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలపడమే కాకుండా అండగా నిలబడడంతో చూసి ఓర్వలేక అద్రహిత ఆరోపణలు చేస్తూ తమ ఆక్రోశాన్ని వెలిబిచ్చుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విరుచుకుపడ్డారు। మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జగనన్న ఇళ్ల కార్యక్రమ ప్రగతిపై కలెక్టరేట్ లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి చూసి ఓర్వలేక మళ్ళీ తాము అధికారంలోకి రామనే భయంతో అభివృద్ధి జరుగుతుందన్న లేదంటూ ఎల్లో మీడియా దత్తపుత్రుడు సహకారంతో లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు। ఏలూరు సాక్షిగా జగనన్న కాలనీలో జరుగుతున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు। ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పొప్పాల వాసుబాబు, దోలం నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, ఉన్నమట్ల ఎలీజా, మేక వెంకట ప్రతాప అప్పారావు తదితరులు పాల్గొన్నారు। ఈ సమీక్షలో చెప్పడం కూడా జరిగింది, దానికి పూర్తి స్థాయిలో నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండి లక్ష్మీశా గారు అందరం కూడా పూర్తి శ్రద్ధతో ఆ సమస్యల మీద స్పందించాం। నియోజకవర్గాల్లో జరుగుతున్న పురోగతిని సమీక్షించాం। ఇంకా ఇప్పుడున్న ప్రగతి కాకుండా ఇంకా స్పీడ్గా ఇళ్ల నిర్మాణాల ప్రగతిని చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా చెప్పడం కూడా జరిగింది। ఈరోజు మీరందరూ కూడా మనం మొట్టమొదటిగా ఒక లేఅవుట్ సందర్శించాం। ఒకసారి చరిత్ర చూసుకోండి, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా కాలనీల నిర్మాణం జరగాలి, ఊళ్ళకు ఊళ్ళే రూపురేఖలు మార్చాలి అని చెప్పేసి ఒక అడుగు ముందుకేసిన ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। ఇదేదో ఆ సీట్లో కూర్చుంటేనో లేకపోతే ఎవరో ఇచ్చిన సీట్లో ఆయన కూర్చోలా, ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు ప్రజల బాధలు 3648 కిలోమీటర్ సుదీర్ఘ పాదయాత్రలో అక్క చెల్లెళ్ళు నిలువ నిడలేక పిల్లలతో అల్లాడుతున్న పరిస్థితిని చూశాడు। చలికి వణికిపోతూ, వర్షానికి తడుస్తూ, తుఫాన్లకు భయపడుతూ ఈ పరిస్థితులను గమనించిన తర్వాత ఈరోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల స్థలాలు ఇస్తేనే సరిపోదు, వాళ్ళకి శాశ్వతంగా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి ఈరోజున శరవేగంగా ఒక యజ్ఞంలాగా గృహాలను నిర్మిస్తున్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు। బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కాపు అక్కచెల్లె మనకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్న ఈ పరిస్థితుల్లో నువ్వు కోర్టులకు వెళ్తావా, స్టేలు తీసుకొస్తావా, అయినా సరే నీ దుర్మార్గమైన క్రీడని కోర్టుల్లో జయించాం, కోర్టుల్లో వాళ్ళు కూడా ఒప్పుకొని ముందుకెళ్తున్న ఈ పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో సెల్ఫీ పిచ్చిగాళ్ళలాగా పిల్ల చేష్టలతో నెల్లూరులో గృహాల దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకొని ట్వీట్ చేశాడు। చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతున్నా ఉన్నా, పాదయాత్ర చేస్తూ పాక్కుంటూ వెళ్తున్న లోకేష్ని అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మేము నిర్మాణం చేస్తున్న, మా జగనన్న నిర్మిస్తున్న 17,005 కాలనీల నిర్మాణ పురోగతిని సందర్శించడానికి మీరు రెడీగా ఉన్నారా, రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా। ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు, 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టే దమ్ము ధైర్యం, ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, మగాడి అయితే నువ్వు రా, 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబెట్టు, చచ్చు దత్తమవు కాబట్టి నీ దత్తపుత్రుడు తోక పట్టుకొని ఆ పవన్ కళ్యాణ్కి ఒక 40 సీట్లంట, ఆ సిపిఐకి ఒక 5-6 సీట్లంట, ఆ సిపిఎంకి ఒక 5-6 సీట్లంట, ఇట్లా పొత్తులు పెట్టుకొని పొరలాటానికి రెడీ అయిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం నీకు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం। ఈరోజు చంద్రబాబు నాయుడికి సవట చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తూ ఉన్నాం। 14 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా ఉన్న, కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం మేలు చేశాడో తెలుసుకుందామని చెప్పేసి చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా సమీక్షలో పాల్గొని వారి వారి సమస్యలు తెలియజేసి మా శాసనసభ్యులందరూ కూడా ఆ సమస్యల మీద స్పందించాం। తప్పనిసరిగా మరింతగా ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం అంటున్నాం। రైతు భరోసా కేంద్రం చూడమంటున్నాం, అదేవిధంగా ప్రతి ఊర్లో ఉన్న వెల్నెస్ సెంటర్ చూడమంటున్నాం, 17,005 జగనన్న కాలనీల పురోగతి ఏ విధంగా ఉందో చూడమంటున్నాం। ఫ్రెండ్లీ మ్యాచ్ కదా రమన్।